ఇప్పుడు మీరు కో ఆర్టిస్ట్ గా ఒక నాలుగే సినిమాల్లో చేసామన్నారు. చిన్న చిన్న చేశాను. మరి అలా చేసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ మీ ఎయిమ్ ని రీచ్ అవ్వడానికి మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చాయి? ఆటంకాలు అంటే ఇప్పుడు అన్నారు పిలుస్తాం తమ్ముడు నీ యాక్టింగ్ బాగుంది అన్నారు. తర్వాత వాళ్ళకి ఫోన్లు మెసేజ్ చేస్తాం, ఫోటోలు పెడతాము, బట్ రెస్పాన్స్ ఉండేది కాదు. సరే ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళంటారు, అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కార్డు ఉందా అని అడుగుతారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి కార్డు ఎందుకన్నా నాకు అర్థం కాదు. జూనియర్ కార్డు ఉందా అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ పంపించాను, జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కావాలి. పర్మనెంట్గా జూనియర్ కానీ చేసుకునే వాళ్ళు కార్డు అది లేదు. మాకు ముందుకు ఎదగాలనుకున్న వాళ్ళు కార్డు ఎందుకు? 10,000 కట్టు కార్డు ఇప్పిస్తాము, లేదా 50,000 కట్టు పోర్ట్ఫోలియో చేపిస్తాము. పోర్ట్ఫోలియో మేము చేపించుకుని వస్తాము. చేసుకున్న తర్వాత మా యాక్టింగ్ స్కిల్ చూడమనండి, మా లుక్ చూడమనండి, ఏదైనా బాగోపోతే నచ్చలేదని చెప్పండి, మేము మార్చుకుంటాము. అంతేగాని ముందు డబ్బులు కట్టండి అంటే కట్టే వాళ్ళు ఉంటారు, కట్టలేని ఉంటారు. మాలాంటి వాళ్ళు కట్టలేని పరిస్థితి ఏంటి? అది నాకు వచ్చిన ఆటంకం. టాలెంట్ ఉన్నా కానీ కేవలం వ్యాపారమే చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ని గుర్తించట్లేదు. ఆడవాళ్ళు అయితేనేమో వాళ్ళ అవసరాలు తీసుకునే అవకాశం ఇస్తున్నారు అని మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అవును, కానీ అన్నీ అనట్లేదు. అందరికీ అవకాశాలు రావట్లేదండి. కొంతమంది టాలెంట్ ద్వారా వస్తున్నాయి, కానీ నిజంగా అవకాశం కోసం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇలాంటివే మాత్రం ఆటంకాలు అడ్డు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా ద్వారానే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేనే చాలామంది ఆర్టిస్టులు పంపించాను. ఒక దాంట్లో మంచిగా చేస్తారు, రెండో దాంట్లోకి అవకాశం వచ్చేటప్పటికి లాభం, మాకేం లాభం అన్నట్టు అది. లేదు వెనకాల ఎవరైనా పెద్దవాళ్ళని చూపించుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు. ఇది సో 70% అన్న అవకాశం కోసం ఇచ్చేవాళ్ళే, 30% మాత్రం టాలెంట్ గుర్తించేవాళ్ళు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు చాలామంది అయ్యారు. వాళ్ళందరికీ ఏంటంటే కొత్త అవకాశాలు తీసుకురండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా శేఖర్ కమల గారు చాలామందిని కొత్త వాళ్ళని అవకాశం ఇస్తారు, కానీ ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని ఎక్కడనే చేయట్లేదు, చేసిన వాళ్ళే కావాలంటున్నారు. విజయ్ దేవరకొండ ఎదిగాడు, మళ్ళీ విజయ్ దేవరకొండ తోపు లాంటి హీరో కావాలంటే నెక్స్ట్ అవకాశం ఇవ్వాలి ఎవడొకడికి. విజయ్ దేవరకొండనే చేయాలి నెక్స్ట్ మూవీ అని చెప్పేసి అనుకుంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయి? మరి మీరు ఇప్పుడు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల రంగాలు వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా షార్ట్ ఫిలిం తీయటం కానీ, లేకపోతే ఇంకా మనం ఏమన్నా మనం సెల్ఫ్ రీల్స్ చేసుకోవడం కానీ, మన టాలెంట్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసి అక్కడ దాకా వెళ్ళాలన్నా? రీల్స్ ద్వారా చేయాలి అవకాశం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే రీల్స్ ద్వారా చేసిన వాళ్ళకి సినిమాల అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. ఈ జబర్దస్త్, టాస్ ప్రోగ్రామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇందులోని అవకాశాలు తప్ప వాళ్ళకి. ఇవాళ రీల్స్ చేసేవాళ్ళు కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జీ ప్రోగ్రామ్స్లలో కనపడుతున్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు వరకు నా వరకు రాలేదు. ఎందుకంటే దానికి కూడా వెనకాల సపోర్టింగ్ కావాలి. ఎందుకంటే ఒక రీల్ చేసాం మనం, మన మొబైల్లో మనం చేసుకుంటాం, అది ట్రెండింగ్లో చేసుకుంటాము. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది వెనకాల కెమెరా బాగున్న వాళ్ళు, బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని ప్రతిదీ ఒక స్పెసిఫిక్గా ఒక టీమ్ని ఏర్పాటు చేసి చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకంటే ఒక టీం ఏర్పడింది, బట్ మాకు వెనకాల ఒక టీం అనేది ఉన్నా సరే ఆ టీంకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎక్విప్మెంట్ సపోర్ట్ కానీ ఏది దొరకలేదు ఎప్పుడూ. సో నేను ఎప్పుడు ఆ విధంగా ట్రై చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే చాలామంది అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళు అక్కడ వరకే ఉంటున్నారు కదా. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు జబర్దస్త్ దాంట్లోకి ఆడిషన్కి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారంటే, ఒక మాట అన్నారంట, నాకు రాత్రి చెప్పి బాధపడ్డాడు. ఏమన్నారంట అండి, తమ్ముడు ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళు మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతున్నారు, సో మీకు ఇస్తాము, కొంచెం టైం పడుతుంది అన్నారంట. సో వాళ్ళకి ఉపయోగం ఉంటేనే వాళ్ళకి అవకాశం, వాళ్ళకి ఉపయోగం లేకపోతే అవకాశం లేదు వాళ్ళకి. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ హంట్ అనేది ఎక్కువ జరగట్లేదు, కేవలం వ్యాపారం మీదనే అవకాశాలు ఇస్తున్నారని మీరు అంటున్నారు. అవును, ఎక్కువగా వ్యాపారం పరంగానే ఇస్తున్నారు అవకాశాలు. మరి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా వ్యాపారం చేసి వచ్చారా, టాలెంట్ మీద వచ్చారా? రీసెంట్గా నేను 2017 వరకు వచ్చిన వాళ్ళు మాత్రం టాలెంట్ చాలామంది వచ్చారు. 2017 నుంచి 2022 వరకు అవకాశం అంటే ఎవరన్నా సపోర్ట్ చూసుకుని వచ్చేవాళ్ళు తప్ప చాలా రేరు. నేను చూసిన వాళ్ళని అంతమించి ఎక్కువ అవకాశాలు అంటే ఎవరికి ఎక్కువ రాలేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఒక సినిమాలో ఛాన్స్ అడిగినా, లేకపోతే ఒక అవకాశం అడిగినా, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే వాళ్ళు కొత్త తెలియదు, ఎలా చేస్తాడు ఏదో తెలియదు అని ఒక భయంతో వాళ్ళు మనల్ని తీసుకోరు. మీరు ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి కండిషన్స్, ఎలాంటి డిమాండ్స్ పెట్టారు మిమ్మల్ని గుర్తించకపోవడం? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ చేసుకుంటారు కదా, యూట్యూబ్లోను షార్ట్ ఫిలిమ్స్ గట్రా తీసుకుని చేసుకుంటారు కదా. సో వాళ్ళంతా ఎలా వస్తున్నారు, వాళ్ళు ఓన్ బడ్జెట్ పెట్టుకుని, లేదు వెనకాల ఎవరైనా సపోర్ట్ తీసుకుని, తెలిసిన ఫ్రెండ్స్ గట్టా వెళ్ళరు, మనీ అంతా పో చేసుకుని దాని ద్వారా వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళు. సో అలా చేయడానికి చాలామంది సపోర్ట్ కావాలి కదా. సో అది కూడా మరి మాకు లేనప్పుడు మేము ఏం చేయగలం చెప్పండి. ఇంకా మీరు ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి మా బాధలు చెప్పుకోవడం, అవకాశాలు ఏమైనా వస్తే మేము చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెహబూబ్ దిల్సే, దీప్తి సునైన, షణ్ముఖ్ జశ్వంత్, ఇలా చాలామంది యూట్యూబ్లో చాలామంది క్లిక్ అయ్యారు. వాళ్ళకిలాగా చాలామంది చేశారు మరి ఆ షార్ట్ ఫిల్మ్స్ గట్టని, వాళ్ళందరూ పేరు రాలేదు కదా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి, చాలా ఉంటాయి బ్రో. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ గట్టని కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి,
అందులో పేరున్న వాళ్ళకే పైకి వస్తుంది. అండ్ యూట్యూబ్లో చేసిన దానికి పెట్టిన వెంటనే ఒక 10 రోజుల్లో వీడియోస్ 3K లైక్స్, 4K లైక్స్, 4 లక్షల లైక్స్ వ్యూస్ రావాలంటే దాన్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలి కదా, దానికి బడ్జెట్ కావాలి. ప్రమోషన్ చేయాలంటే ఆ ఛానల్ ఆ వీడియో బాగా పబ్లిష్ అవ్వాలంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఛానల్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మనం అమౌంట్ పెట్టి ప్రమోషన్ చేసుకోవాలి. అంతే పెట్టిన వెంటనే వీడియోని జనాలు చూసి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తలేదు కదా. మీరు సినిమాలో ఏ పాత్రకు బాగా సూట్ అవుతారని మీరు భావించారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు? నాకు ఏది సూట్ అవుతుందని చెప్పి నేను ఫేస్బుక్ అనుకున్నానంటే నేను నెగిటివ్ రోల్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. నేను నెగిటివ్ రోల్స్ చాలామంది ఫ్రెండ్స్ అంటారు చిన్న చిన్న మూవీస్కి హీరో సెలెక్ట్ అవుతావు, సీరియల్ యాక్టర్ కూడా సెలెక్ట్ అవుతావు చెయ్యని చెప్పేసి అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అన్న టైంలో తిరిగాడు, చాలా కష్టపడ్డాడు. సుధీర్ అన్న టాలెంటు ఫస్ట్ మ్యాజిక్ షో చేయడం వల్ల వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక టీంలో కమెడియన్గా చేసి అలా అలా అవకాశాలు వచ్చినాయి. అదే సుధీర్ అన్న లాగా ఇప్పుడు కష్టపడిన వాళ్ళు అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. అప్పుడు సుధీర్ అన్న కష్టం గుర్తించిన అందరు జనాలు, ఇప్పుడు సుధీర్ అన్న లాంటి జనాలు చాలామంది ఉన్నారు, వాళ్ళ జనాలు కష్టాలు ఎందుకు చూడలేదు. ఇప్పుడు సుడిగాలి సుధీర్కి వేణు అనే ఒక వ్యక్తి ఆల్రెడీ సినిమాల్లో నటించడం వల్ల జబర్దస్త్లో అవకాశం ఇవ్వడం జరిగింది. మీకు అలా అవకాశం ఇచ్చేవాళ్ళు జబర్దస్త్ నుంచి అయినా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేకే కదన్న నా బాధ, ఉంటే ఇంత ఇంతవరకు ఎందుకు వస్తుంది, ఈ జాబులు ఎందుకు చేస్తాను నేను, ఈ కంపెనీలు ఎందుకు చేయను. సినిమాల్లో కోఆర్ట్ ఇష్యూ చేసినప్పుడు మీకు కొంచెం పరిచయాలు అయ్యి ఉండొచ్చు కదా, మరి ఎవరిని మీరు అప్రోచ్ అయ్యి నాకు కొంచెం అవకాశం కావాలని? కలర్ ఫోటో మూవీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్తో కూడా అయ్యాను నేను. అయితే వాళ్ళకు టీం ఉందంట, ఆ టీమ్ని సపోర్ట్ చేసుకుంటా అన్నారు. వాళ్ళు కొత్తగా వచ్చారు, కొత్తని సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళకు కూడా రాలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకి ఛాన్సెస్ కోసం వాళ్ళు ఎలా స్ట్రగుల్ చేస్తున్నారు ఆల్రెడీ మనం గతంలో కొన్ని చూసాం, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది? ఉంది. రీసెంట్గా నాకు తెలిసిన నాకు కావాల్సిన అమ్మాయి, నాకు బాగా దగ్గరైన అమ్మాయిని అడిగారు, ముగ్గురు ప్రొడ్యూసర్లు పడుకోవాలంట. అంటే పడుకోబో ఛాన్స్ ఎవరు, ఆమె ఏజ్ చాలా చిన్నది, ఆ ఏజ్ తగ్గట్టు కూడా ఆమెను ఆలోచించలేదు. మరి ముగ్గురు ప్రొడ్యూసర్లు కమిట్మెంట్ వేస్తే అప్పుడు ఛాన్స్ ఇస్తానన్నారు. మీరు కాకపోతే ఇంక నాకు నా టాలెంట్ నాకు ఉంది, వేరే అవకాశం రావచ్చు అని చెప్పి ఆమె సారీ చెప్పింది. మరి నిజంగా నీడున్న అమ్మాయిలు కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఓవరాల్గా మీరు ఇండస్ట్రీ మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది, మీరు అది ఎలా ఉంటే బాగుంటుంది? ఇండస్ట్రీ అనేది ఒక ప్రపంచం అన్నది, అది అద్భుతమైన ప్రపంచం. అద్భుతమైన ప్రపంచంలోనూ చాలామంది దుర్మార్గులు ఉన్నారని నేను చెప్పను, అలాగని చెప్పేసి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పను. అందరూ మంచోళ్ళే, అందరూ చెడ్డోళ్ళే నేను అంటుంది. ఎందుకంటే మంచి అవకాశం ఇదేంటి, అవకాశం తీసుకుని అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళే ఫ్యూచర్లోనూ. వాళ్ళు ఏదో మంచి పని చేయొచ్చు, అదే చేయొచ్చు చెప్పలేము మనము. కానీ అది అవకాశం అనే భావన తీసేసి టాలెంట్ గురించి అవకాశం ఇస్తే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదుగుతారు. నా వరకు పక్కన పెట్టినా సరే ముందు ముందు అవకాశాలు చిన్న చిన్న ఛానల్ చేసుకునే వాళ్ళు కూడా ముందు ఎదుగుతారు, అది నేను అంటాను. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంతమంది చేతుల్లో కీలుబొమ్మ అయింది, కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు, పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ చెప్పు చేతల్లో ఉందని చాలా వరకు బయట ఆరోపణలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజమండి? కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్స్ లేదంటే మరి అంతకుముందు చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే కదన్న. రాజ్తరుణ్ కొత్త, నిఖిల్ కొత్త, చిన్న చిన్న సినిమాల్లో చేసిన వాళ్ళు, విజయదేవరకొండ కొత్త. విజయదేవరకొండ వాళ్ళ ఫ్రెండ్ ఒక సినిమా ఛాన్స్ చేస్తున్నప్పుడు పెళ్లి చూపులకి ఆయన ఫ్రెండే డైరెక్టర్ అయ్యాడు. సో ఫ్రెండ్ ఛాన్స్ ఇచ్చాడు, ఆయన టాలెంట్ చూపించుకున్నాడు, అవకాశం ముందుకు వచ్చింది. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు కొత్త వాళ్ళు వచ్చారు కదా, అందులో ఎంతమంది ఎదిగారు, ఎంతమంది ఎదగలేదు మీరు ఎప్పుడైనా గమనించారు? అసలు చాలామంది ఉన్నారు అలా ఎదగలేని వాళ్ళు. మరి అక్కడితో నా పేరు ఆ రెండు సినిమాలే, మళ్ళీ మూడో సినిమాకి వచ్చేటప్పటికి అతని హీరోలే చూడలేకపోతున్నారు అందరూ. కంటెంట్ మంచిగా ఉండి ఆ సినిమా హిట్ అయిందంటే అతని హీరో పేరు వస్తుంది. ఆడికి అది హిట్ అవ్వలేదు అనుకో, ఆడు వేస్ట్ వదిలేస్తున్నారు. అందులో హిట్ అవ్వకపోతే ఇంకో దాంట్లో హిట్ అవుతారు కదన్నా, మరి ఇంకో దాంట్లో ఇవ్వచ్చు కదా ఛాన్స్. నేను ట్రై చేస్తా, చాలా అంటే చాలా ట్రై చేశాను నేను, బట్ నా ట్రయల్స్లో నాకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. నేను ఎక్కువ ఫేస్ చేసింది ఇవే. సో తిండి తిప్పలు లేకుండా తిరిగిన రోజులు ఉంటాయి, ఇవి అవకాశాలు రావట్లే. 300కి 400కి పొద్దున్న 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 9 వరకు జూనియర్ ఆర్టిస్ట్ కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి మావి. సో ఈ అవకాశాలన్నీ అప్పుడు మాకు ఫైనాన్షియల్గా చూసుకున్నాం తప్ప ఇంకా టాలెంట్ ద్వారా గుర్తున్నారన్న మాట ఇంకా మైండ్స్లో తీసేసి ఇంకా చిన్న చిన్నగా బతుకుతున్నాం ఇంకా.